కేంద్ర మంత్రులు కలిశారు, ప్రత్యేకించి అమిత్ షా కూడా కలిశారు. ఆయన కలిసినటువంటి సందర్భంలోనే ఇప్పుడు నేను యాసిస్ చెప్తా, అంటే రాజ్యసభలో ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ధర్మేంద్ర ప్రధాన్ ఉక్కు శాఖ మంత్రి ఇచ్చారనేది నేను చెప్తాను. ఈ ప్రశ్న అడిగింది విజయసాయిరెడ్డి, తెలుసు కదా విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా. ఆయన అడిగిన ప్రశ్న ఏం చెప్పారంటే, స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాజ్యసభకి రాజ్యసభ కేంద్రంగా ఆయన వెల్లడించారు. ఆ భూముల్లో పోస్కో ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పారు ఇవాళ రాజ్యసభలో. జస్ట్ పవన్ కళ్యాణ్ అక్కడ ప్రెస్ మీట్ లో ఉన్నారు అదే సమయంలో, బహుశా అందుకన్నా ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు చెప్పుకుండొచ్చు. తర్వాత పోస్కో ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ తో 2019 అక్టోబర్లో ఒప్పందం కుదిరింది. 2019 అక్టోబర్లో ఒప్పందం కుదిరింది పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అక్కడ ఆ భూముల్లో అనే విషయం చెప్పారు ఆయన. అలాగే ఒప్పందం తర్వాత ముఖ్యమంత్రి జగన్ను పోస్కో ప్రతినిధులు కూడా కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికే 3 సార్లు పోస్కో బృందం సందర్శించినటువంటి విషయాన్ని కూడా ఆయన వివరించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అంటే 3 సార్లు కలిశారు, 3 సార్లు పోస్కో బృందం అక్కడ సందర్శించింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కలిసిన విషయాన్ని కూడా చెప్పారు. పోస్కో ఆర్ఐ ఎన్ఎల్ మధ్య భూముల అప్పగింపుకు ఒప్పందం కూడా కుదిరిందని చెప్పాడు. ఒప్పందం కూడా కుదిరిందంట ఆర్ఐ ఎన్ఎల్ కి, అలాగే పోస్కోకు మధ్య ఒప్పందం కూడా కుదిరింది. పోస్కో ప్లాంట్ ఏర్పాటుకు జాయింట్ వర్కింగ్ గ్రూప్ ను ఇప్పటికే ఏర్పాటు చేశారు, జాయింట్ వర్కింగ్ గ్రూప్ ను కూడా ఏర్పాటు చేశారు. కొత్త ప్లాంట్ లో పోస్కో వాటా 50% ఉంటుంది, ఆ విషయాన్ని కూడా చెప్పారు. ఆర్ఐఎన్ఎల్ వాటా ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదు. పోస్కో ఆర్ఐఎన్ఎల్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఈ కేంద్రం రాజ్యసభ సాక్షిగా వెల్లడించారు. ఇంత దూరం ప్రయాణించిన తర్వాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని ఆపగలము అనేటువంటి ధైర్యం మీకుందా జనసేన వైపు నుంచి? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్లాంట్, న్యూ ప్లాంట్ కి ఇచ్చే ల్యాండ్స్ నాకు అర్థమైందండి. న్యూ ప్లాంట్ కి ఇచ్చే ల్యాండ్, ఆ ల్యాండ్ లో పోస్కో వాళ్ళు వచ్చి వాళ్ళ ఒక ప్లాంట్ వాళ్ళు సెటప్ చేస్తారు. ఆ ప్లాంట్ లోని పోస్కోకి 50%, ఆర్ఐఎన్ఎల్ 50%, లేకపోతే ఇంకా ఏంటనేది దాని మీద ఒక క్లారిటీ రావాలి. అంతే తప్పితే అది వేరే ఇష్యూ, ఇది వేరే ఇష్యూ. ఇది టోటల్ విశాఖ ఉక్కు అనే దాన్ని కూడా వేరే ప్రైవేటీకరణ చేయడానికి ఉన్న ప్లాంట్, రెండు డిఫరెంట్. అలాగే సింగిల్ బిడ్ మీద, సింగిల్ ఇన్విటేషన్ మీద పోస్కోకి ఇచ్చేయడానికి వీళ్ళు ఏమి ఇది కాదు. ఆ పోస్కో నవంబర్ లోనో అక్టోబర్ లోనో వాళ్ళు అగ్రిమెంట్ అయ్యిందంటే, తర్వాత వచ్చి జగన్ గారితో కలిశారంటే, దానికన్నా ముందు పోస్కో ఎవరితో కలిశారు? జగన్ గారిని ముందు కలిశారా, తర్వాత కలిశారా? కలిసినప్పుడు ముందు వచ్చిందా, తర్వాత కలిసినట్టు యాక్టింగ్ ముందు వచ్చిందా? ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఈరోజు విజయసాయిరెడ్డి గారు చెప్పాల్సిన పని లేదు. మాకు ఈ 3 జిల్లాలకు పట్టిన దరిద్రం విజయసాయిరెడ్డి. ఆ దరిద్రం ప్రతి ప్లాంట్ మీద, ప్రతి భూమి మీద, ప్రతి దీని మీద ఆయన ఆల్రెడీ కన్నేసి ఉన్నాడు. ఆ కన్నేసిన మీకు చాలా క్లారిటీ. వాల్టేర్ క్లబ్ విజయసాయిరెడ్డి, ఇంకొక హోటల్స్ విజయసాయిరెడ్డి, కొత్తగా రిసార్ట్స్ విజయసాయిరెడ్డి, భూములు విజయసాయిరెడ్డి, ఆఖరికి కొత్త కొత్త అపార్ట్మెంట్లు విజయసాయిరెడ్డి. దేంట్లో విజయసాయిరెడ్డి లేడు? ప్రతి విషయంలో విజయసాయిరెడ్డి ఇక్కడ 3 జిల్లాల్లో ఉన్నాడు. ఆయన చాలా ఘాటీగా ఉన్నాడు. అన్ని కూడా అమ్ముకొని క్యాష్ అనే ఫీలింగ్ అన్నింటిలో ఎక్కడ ఎక్కడ అన్ని అక్కడ దోచే పరిస్థితుల్లో కనపడతా ఉంది. విజయసాయిరెడ్డి అక్కడికి వెళ్ళి ఏం చెప్పేది, మన కర్మగారు జరుగుతున్న విషయం ఇవన్నీ కూడా బయటపడతాయి. పోస్కో అనేది ఇక్కడ స్టీల్ ప్లాంట్ అనేది 2 డిఫరెంట్ థింగ్స్. అది నాకు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతే.